నమస్కారం గురువుగారు. గురువుగారు, శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు? కర్కాటక రాశి వారికి మనకి అష్టమశని ప్రాప్తించినప్పటికీ కూడా అష్టమశని రాగానే చాలామంది ఏంటంటే కంగారు ఎత్తిపోతారు, మాకు అష్టమశని వచ్చేసిందని. కానీ శని 30 నెలలు ఉన్నప్పుడు మొదటి 15 నెలలు మీ రాజ్యస్థానాన్ని చూస్తున్నాడు, అంటే మీలోని లోపాలు ఎత్తుకుతాడండి. వృత్తి ఉద్యోగము అనేటువంటి మీ దాని మీద ఏవి లోపాలు ఉన్నాయో అవి ఎత్తుకుతుంటాడు. సో మీకు కరెక్ట్ చేసుకోవడానికి ఈ 15 నెలలు మీకు అనుకూలమైన కాలం. సో మీలో ఏం తప్పు, బిజినెస్ పరంగా లాస్ లేదో చేసుకుంటారు, తప్పులు చేసి ఉంటారు. ఓకే, సో ఒక తప్పు పెట్టుబడి పెట్టేశారు, ఈ 15 నెలల్లో మీరు అవి పూడ్చుకోవడానికి ఆస్కారం. అంటే మీకు ఈ ఉగాది దగ్గర నుంచి శని మారినటువంటి, ఉగాది కూడా కాదు, శని మారింది జనవరి 17, అక్కడి నుంచి 15 నెలలు అంటే ఖచ్చితంగా మరో ఉగాది లోపల మీకు ఆస్కారం ఉంది. సో మరో ఉగాది వచ్చే లోపల మీరు ఏం చేయాలి, మీ సంస్థలో ఏమేమి మిస్టేక్స్ జరిగాయి, మీ ఉద్యోగపరంగా ఏం తప్పులు చేస్తున్నాము అనేవి కరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఫస్ట్ దెబ్బ మీ యొక్క జీవనోపాధి మీద కొడతాడు. ఫస్ట్ దెబ్బ అది ఎప్పుడు కొడతాడు, నెక్స్ట్ ఉగాది నుంచి కొడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి రానున్నటువంటి అష్టమశని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సప్తమ అష్టమాధిపతి కాబట్టి భార్య మూలకంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు భార్యకి సంబంధించి, నీ జీవనోపాధికి సంబంధించి, అట్లాగే నీ యొక్క రావలసినటువంటి బకాయిల గురించి, అంటే ఇది మగవారి విషయం, మగవారు ఆడవారు ఎవరైనా సరే భార్యాభర్తలు కూడా ఒకటే కదా. ఓకే, సో ఈ 7వ ఇంటి నుంచి 8వ ఇంటి వాడు, 7వ ఇంటి వాడు కలిపి శని భగవానుడు 10వ ఇంటిని చూస్తున్నాడు, మీ కుటుంబ స్థానాన్ని ధనాన్ని చూస్తున్నాడు. అట్లాగే తన యొక్క 10వ దృష్టితో మీ యొక్క పంచమ స్థానం, పిల్లల స్థానాన్ని చూస్తున్నాడు. పిల్లలకు సంబంధించి మీరు తీసుకునే కాషన్స్ కానీ, పిల్లలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాలు, ధన విషయాలు, వాక్కు విషయాలు కావచ్చు, అట్లాగే మీ యొక్క రాజ్యస్థానం మీద, వృత్తి ఉద్యోగాల మీద కావచ్చు, మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల్లోంచి కూడా అన్ని పరిశీలన చూసుకోవాల్సిన సమయం. అంటే ఇవి కరెక్ట్ చేసుకుంటే, చూసుకుంటే మీకు ఇక్కడ అవకాశం ఉంది ఎస్కేప్ అయ్యేదానికి. ఇక్కడ కనుక మీరు ఈ మాటలని వినకపోయినా, మీరు పట్టించుకోలేకపోయినా, డెఫినెట్గా ఇందుకు మూల్యం అయితే అక్కడ పడుతుందని ఖచ్చితంగా మనం చెప్పాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ టు కవర్ దస్ ఆల్. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎలా చేసుకోవాలి, మీ పనిని మీరు చేసుకుంటూ ఈ యొక్క శనికి సంబంధించినటువంటి శని నివారణ జ్యోతి వెలిగించుకోవడం, శని దోషానికి నివారణ చేసి పూజలు చేసుకోవడం, శనిగ్రహానికి సంబంధించి నల్ల నువ్వులు దానం ఇవ్వడం, ఇటువంటివి చేసుకొని ఇంకా వీలైతే శివాలయ దర్శనాన్ని ఎక్కువగా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ఇటువంటి కష్టాలు దొరికిపోతాయి. అయితే ఈ రాశి వారికి తీర్థయాత్రలో ఒక విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఏదో ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకి ఇష్టం లేకుండా వెళ్ళి ఆకస్మికంగా అక్కడ ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని పొందడం కర్కాటక రాశి వారిని ప్రాప్తిస్తుంది. అట్లాగే కొన్ని విలువైనటువంటి పత్రాలు చేజార్చుకునే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి విలువైనటువంటి పత్రాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పుణ్యక్షేత్రాల్లో ఒక విచిత్రమైన అనుభవం అంటే, కొంత కొంతమంది అన్బిలీవబుల్ ట్రూత్ చెప్తుంటారు. అవును, నాకెవ్వరూ లేకుండా అయిపోయారు, నాకేం దిక్కుదోచలేదు, ఆ టైంలో భగవంతుడు ఇలా కనిపించాడు, అటువంటి భగవంతుడికి సంబంధించిన అనుభూతిని ఫీల్ అవ్వడం ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. సో ఈ కర్కాటక రాశిలోని వారికి అదొక అద్భుతమైనటువంటి అవకాశం. తర్వాత వీరికి తృతీయ వ్యయాధిపతి కాబట్టి ఈ రాశిలోని వారు సోదరుల గురించి, సోదర వర్గాల గురించి ధనం బాగా ఖర్చు అయిపోతుంది. తర్వాత వీరికి పితృస్థానాధిపతి, రుణస్థానాధిపతి కాబట్టి తండ్రి, ఆ గురువు మూలకంగా వీరికి కూడా ధనం కొంత ఖర్చు అయిపోతుంది. అంటే తండ్రి మూలకంగా అనారోగ్యం పరంగా ఖర్చులు, తర్వాత తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన కరెక్షన్స్లో డబ్బులు ఖర్చు అవ్వడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ప్రాప్తిస్తున్నాయి. ఇది కాకుండా ఈ రాశిలోని వారికి విశేషంగా వాహన మూలకంగా సౌఖ్యము ఉంది, అదే వాహన మూలకంగా కొంత మరమ్మతులు కూడా ఉన్నాయి. అంటే వాహనం నడుస్తుంటుంది, ఆ వాహనం మీరు ఏదో పరాకులు, అష్టమశని జరుగుతుంది కాబట్టి పరాకులు గబక్కన ఎక్కడో ముట్టించుకోవడం, దాని మూలకంగా దాని రిపేర్ల రూపంలో ఇన్సూరెన్స్ పెట్టుకుంటే డబ్బులు ఖర్చు అయిపోవడం, మరలా రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టిన మిత్తిని మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్, అంటే కంటిన్యూస్గా రిపీటెడ్ అయ్యే అవకాశాలు కర్కాటక రాశిలో ఎక్కువ ఉన్నాయి.
కాబట్టి వాహనాన్ని మీరు తోలడం కన్నా ఒక డ్రైవర్ చేతిలో పెట్టి ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు గురువారు, ధన్యవాదాలు.